వైజాగ్ టెక్కబుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన జేఎల్ఎం ఎగ్జామ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. అయితే దానికోసం మనం ఈ వీడియోస్ చేస్తున్నాము. అయితే ఏమీ లేదండి, ముందు ప్రాబ్లమ్స్ బాగా చేయాలంటే ఐటీఐ స్టూడెంట్స్కి ఏంటంటే చిన్న చిన్న కన్ఫ్యూజన్లు ఉంటాయి, చాలామందికి ఇవి తెలుసు, కానీ ఒకసారి ఆ కన్ఫ్యూజన్లన్నీ మనకి క్లియర్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అని ఉంటాయండి ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రికల్లో కాదు ప్రతి దాంట్లో ఉంటాయి, మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంటే మనకి చూడండి, మీరు చూస్తున్న మీరు చదువుతున్నప్పుడు చదివి ఉంటారు 2 కిలో ఓం ఆర్ లేకపోతే 6 మైక్రో ఫారడేస్ అని ఇలా ఉంటాయి. సో ఇవి కే అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటి, మిల్లీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలండి. ఎందుకు తెలుసుకోవాలంటే, సో అందరికీ రెసిస్టెన్స్ సిరీస్ ఫామ్లో తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 అంటాం, సింపుల్ అది అందరికీ తెలుసు కదా అంటాడు. R1 ఈజ్ ఈక్వల్ టు 2 కిలో ఓమ్స్ అండి, R2 ఈజ్ ఈక్వల్ టు 4 మెగా ఓమ్స్ అండి. ఇప్పుడు టోటల్ ఎంత అంటే మనం సింపుల్గా ఏం చేస్తాం, 2 + 4 అని చేసి 6 ఓమ్స్ అనేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మిస్టేక్ అవుతుంది, కిలో అని ఇచ్చాడు, ఇక్కడ మెగా అని ఇచ్చాడు. సో కిలోని మెగాలోకి మార్చుకోవాలి, లేదా మెగాని కిలోలోకి మార్చుకోవాలి. ఈ కన్వర్షన్ చేయాలంటే మనకి మల్టిపుల్స్ అన్నీ తెలియాలి. సో అందుకే మనం ఈ మల్టిపుల్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. స్లోగా ముందు ఈ మల్టిపుల్స్ గురించి తెలుసుకున్న తర్వాత మనం ఈ కన్వర్షన్ ఎలా చేయాలి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆన్సర్ అంతా చేస్తారు, కిలో 6 ఓమ్స్ అని కూడా ఉంటుంది, 6 అని ఉంటుంది, లేదా 6 కిలో ఓమ్స్ అని ఉంటుంది, లేదా 6 మెగా ఓమ్స్ అని ఉంటుంది. మనం ఆన్సర్ టక్కన టిక్ పెట్టేస్తాం, అక్కడే మనం రాంగ్ అవుతాం అన్నమాట. ఎలక్ట్రికల్ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఇదే, ప్రాబ్లం అంత కష్టపడి ప్రాబ్లం చేస్తాము, ఆన్సర్ తప్పు పెట్టేస్తుంటాం. అది మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇవి తెలుసుకోవాలండి. సో ఇప్పుడు మనం టెరా అంటే ఏంటి, గిగా అంటే ఏంటి అని మమ్మల్ని తెలుసుకుందాం. టెరా అంటే మనకి ఇక్కడ 10^12 అండి, గిగా అంటే 10^9, మెగా అంటే 10^6, కిలో అంటే 10^3, 10^0 అంటే 1 అండి, ఏమీ లేదని కింద అర్థం, ఓన్లీ 1 కింద అర్థం. సెంటీ అంటే 10^-2, మిల్లీ అంటే 10^-3, మైక్రో అంటే 10^-6, నానో అంటే 10^-9, పికో అంటే 10^-12. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మిల్లీ తీసుకుందాం. మిల్లీ అంటే ఏంటి లేదండి, 1/1000 చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. 1/1000 చేస్తే ఏమవుతుంది యాక్చువల్గా, 0.001. దీన్ని ఎలా రాయొచ్చు, మనం 10^-3 అని రాయొచ్చు అనమాట, అర్థమైంది కదండి. అలాగే ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ 1 × 1000 చేస్తాం అనుకోండి, 10^3 అని రాయొచ్చు అనమాట. అంటే ఇదే కిలో, కిలో అని పలకవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలో ఓమ్స్ అన్నాడు అనుకోండి, ఇది 2 × 1000 అనమాట అర్థం, దాన్ని 2000 ఓమ్స్ అని కూడా రాయొచ్చు. సో ఇది సింప్లిఫికేషన్ కోసం అనమాట, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 కిలో ఓమ్ అని రాయొచ్చు. ఇలా కన్వర్షన్ చేసుకోవాలన్నమాట. ఈ కన్వర్షన్ అనేది చాలా కంపల్సరీ. సో ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది కదండి, ఇందులో టెరా అంటే ఏంటి, గిగా అంటే ఏంటి. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతాడు, గిగా అంటే అంత, 10^9, 10^6, 10^3 అని కూడా అడుగుతాడు అనమాట. సో అలాంటప్పుడు కూడా మీకు ఉపయోగపడతాయి. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అందరికీ ఇవన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలండి, కన్వర్షన్ కూడా తెలిసి ఉండాలి. అంటే కిలోని మెగాకి ఎలా మార్చాలి, గిగాని కిలో మెగాలకు ఎలా మార్చాలి, లేదంటే మైక్రోని మిల్లీకి ఎలా మార్చాలి అని కూడా నేను కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఎగ్జామ్స్ ద్వారా మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ మనకి, ఏ కరెంట్ ఆఫ్ 0.025 ఆంప్స్ ఫ్లోస్ ఇన్ ఏ సర్క్యూట్ ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ ఇన్ మిల్లీ యాంప్స్. మిల్లీ అంటే ఎంత తెలుసు కదండి మనకి, ఆల్రెడీ తెలుసు 10^-3. సో ముందుగా మనం డెసిమల్ కన్వర్షన్ గురించి తెలుసుకుందామండి. డెసిమల్ కన్వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/10 ఉంది, 2/100 ఏంటి, డెసిమల్ని ఫ్రాక్షన్ కింద మార్చడం కానీ లేకపోతే డెసిమల్లో ఉండేది దీనికి మార్చడం ఎలాగ అనేది చూపిస్తాను. ఇది ముందు మీకు అర్థం చేసుకోవడం కోసమే, మీకు అందరికీ తెలుసు ఇది. సో ముందు 2/10 ఉంది అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయండి, ఇక్కడ 1 0 ఉంది, అంటే 1 స్థానం వాడిన తర్వాత ఇది పెట్టడమే. 2/100 అనుకోండి, 2 స్థానాలు 0.02, అంటే ఇవి 2 స్థానాలు అనమాట, 2 0 కాబట్టి 2 స్థానాలు. ఫర్ ఎగ్జాంపుల్ 3 0 ఉన్నాయి అనుకోండి కింద, డెసిమల్ కింద, సారీ ఫ్రాక్షన్ కింద, అప్పుడు 3 స్థానాలు పెట్టాలి, 1, 2, 3 స్థానాలు, 3 0 ఉన్నాయి కదా, 3 స్థానాలు. సో అలాగే మల్టిప్లికేషన్ కూడా మనం 0.2 × ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 స్థానం పాయింట్ తర్వాత 1 స్థానం తర్వాత వెళ్తుంది, అంటే 2 ఆన్సర్ అండ్ 2.0 ఆన్సర్. ఇక్కడ చూడండి ఎన్ని స్థానాలు ఉన్నాయి, 1, 2, అవతలకి వెళ్ళేటప్పటికి 2 స్థానాలు, 2 ఎన్ని 0 అంటే 2 స్థానాలు, ఇక్కడ 3 0 ఉన్నాయి, 1, 2, 3. సో ఇక్కడికి 3 స్థానాల తర్వాత వెళ్తుంది, అంటే 1, 2, 1, 2, 3, 0, ఇది అర్థం. సో
మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏ కరెంట్ ఆఫ్ 0.0025 యాంప్స్ ఫ్లోస్ ఇన్ సర్క్యూట్ ఎక్స్ప్రెస్ ఇన్ మిల్లీ యాంప్స్. సో మిల్లీలోకి మార్చాలన్నమాట, దీన్ని మిల్లీలోకి మార్చాలంటే ఇంటూ 1000 చేసాను అనుకోండి, 0.025 ఇంటూ 1000 చేస్తే మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, 1, 2, 3. సో 25 మిల్లీ యాంప్స్ అన్నమాట ఇది. అర్థమైంది కదండి, దీన్ని మిల్లీలోకి మార్చాలి. లేదంటే మనం సింపుల్గా ఎలా గుర్తుంచుకుంటాం, 0.025 కదా, మూడు స్థానాలు రైట్కి మార్చాలన్నమాట, అంటే 25.00 వచ్చిందనమాట మూడు స్థానాలు. ఈ దీన్ని ఇలా ముందుకు వచ్చేస్తే అప్పుడు 25 మిల్లీ యాంప్స్. దీన్ని మైక్రోలో మార్చవచ్చు, నానోలో మార్చవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఏ సిగ్నల్ హ్యాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 795 కిలో హెచ్ అండి, కిలో హెచ్ దీన్ని ఎందులో మార్చాలి, మెగా హెచ్లో మార్చాలి. మెగా హెచ్లో మార్చాలంటే 795/1000. సో అప్పుడు ఏమవుతుంది, 0.795, 3 డిజిట్స్ కదా అవతలకి వెళ్ళాలి, మెగా హెచ్ అవుతుంది. అర్థమైంది కదండి, ఇది M క్యాపిటల్, మెగా హెచ్. సో ఇలాంటి వీడియోల కోసం మా వైజాగ్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి.